స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చమని అడిగినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేటాడుతారా వెంటాడుతారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. భాజపా కార్యకర్తలపై తెరాస నేతలే దాడులు చేసి ఆ నెపాన్ని రైతులపై నెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. ధాన్యం కొంటారా కొనరా అని అడిగితే కేసీఆర్ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ హుందాతనాన్ని కాపాడుకోవాలన్న బండి సంజయ్ సమస్యను పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించడం ఆయనకు అలవాటేనన్నారు. సమస్యలపై ప్రశ్నించినందుకు భాజపాను వేటాడుతారా వెంటాడుతారా అని ప్రశ్నించారు. మాట్లాడితే ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు అంటే ఎది వెంటాడతావు తెలంగాణ ప్రజలను 1400 త్యాగాల పద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటూ వాళ్ళ త్యాగాలను నెరవేర్చాలని చెప్పి వాళ్ళ ఆశయాలను సాధించాలని చెప్పి అమరుడు ఆకాంక్షల కోసం ఆశల కోసం మేము ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని వెంటాడతావాను వేటాడతావా మమ్మల్ని దీనికోసం వెళ్ళండి మమ్మల్ని తెలంగాణ ప్రజలు వేటాడడానికి వెంటాడడానికి రాత్రతో కొట్టించడానికి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు రైతులే దాడి చేశారని చెబుతున్న కేసీఆర్ రైతుల చేతిలో రాళ్లు కర్రలు ఎందుకు ఉంటాయో చెప్పాలని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే తెరాసకు సహకరిస్తూ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జనగామ జిల్లాల పర్యటనలు విజయవంతమయ్యాయన్న సంజయ్ భాజపా నేతలకు సమస్యలు చెబితే ధాన్యం కొనబోమని రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కారణం ధ్వంసం చేసింది వాళ్ళే. భారతీయ జనతా పార్టీ దాదాపు 50 నుంచి 75 మంది కార్యకర్తలు దాడులు జరిగినాయి. 10-15 మంది కార్యకర్తలు తలలు వలిగినాయి. చూస్తూ మీడియా వాళ్ళు కవరేజ్ ఇస్తున్నారు మీడియా చూస్తున్నారు చెప్పి మీడియా మీద దాడి జరిగింది. టీఆర్ఎస్ మేము కొట్టామా మేము కొట్టామా? రైతుల చేతిలో రాత్రులు ఉంటాయా? రైతుల చేతిలో రాళ్ళు ఉంటాయా? రైతుల చేతిలో కొడుగుళ్ళు ఉంటాయా? రైతులు ఆటో వల్ల కట్టలు పెట్టుకుని వచ్చారా? రైతులు టీవీలో చూపెట్టి కదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దాన్ని ఇంత నిర్లజ్జగా వివరిస్తున్నారంటే పోలీస్ అధికారులు కూడా వీళ్ళు ఏదేవో భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే మమ్మల్ని అడ్డుకోవడానికి ఆల్రెడీ రెడీ ఉంటే వాళ్ళని నిర్వహించడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏది? మీరు లాయర్ కంట్రోల్ చేస్తారా? లాయర్ సమస్య తీసుకొస్తారా? మీరు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోనని చెప్పిందన్న ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని సంజయ్ ప్రశ్నించారు. లేఖలు ఎక్కడైనా కేంద్రము ధాన్యం గుణ అన్నది రాసింది ఎక్కడైనా? ఒకటేసారి సంవత్సరం కోసము ప్రణాళిక రూపొందించాలని. యాసంగిది సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఫిబ్రవరిలో జరుగుతుంది. వానాకాలం సంబంధించి ఆగస్టులో 31/8/2021 4 వేలే ఏ పంట ఇంకా పనులే స్టార్ట్ కాలేదు. సంవత్సరం ప్రణాళిక తయారు చేయమంటే ఏమి లేకుండానే చేయాలండి. 40 లక్షల మెట్రిక్ టన్నుల అగ్రిమెంట్ జరిగింది. దీన్ని కనీసము కొనుగోలు ప్రారంభించబట్టి అసలు నాకు ఇబ్బంది ఉన్నట్టు తెలియదు. పైసలు ఇవ్వండి దగ్గర కళ్ళలో ధాన్యం ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య. దయచేసి దృష్టి కేంద్రీకరించండి, దృష్టి సారించండి. దీన్ని దృష్టి మళ్ళించే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ముఖ్యమంత్రి గారి సమస్య ఉంటే పోదాం, కలిసి పోదాం. తప్పైనా ఒప్పైనా రైతులు ఆగిపోవచ్చు. బాధ్యత రైతులకు భరోసా నింపే బాధ్యత ఉన్నది. మీకు ఇబ్బంది వస్తే అయిపోతుందని చెప్పారు రైతులకు. కానీ ఆగుకుందాం మీరు, మేము కలిసి రైతులు ఆగుకుందాం. వ్యవసాయ చట్టాలకు జై కొట్టిన కేసీఆర్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్దన్న ముఖ్యమంత్రి భాజపా పోరాటాలతో ఏకంగా ధర్నాలు చేసే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు.